హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మీకు లక్నవరం చెరువు చూపిస్తున్నాను. ప్రకృతి ప్రేమగా చెక్కిన అందం, నలుకొండల వడిలో గలగలా పారుతున్న సెలయేటి ప్రవాహంతో పక్షుల కిలకలా రావాలతో ప్రతి హృదయం స్పందించే స్థలం, కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానానికి మెచ్చుతునక లెక్కలేని అందాలు ఇమిడ్చుకున్న ఒక అద్భుతం ఈ లక్నవరం. ఈ లక్నవరం చెరువు వరంగల్ సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నది చాల్వాయ గ్రామం వద్ద గల బుస్సాపూర్ క్రాస్ రోడ్డు. ఇది వరంగల్ టు ఏటూరు నాగారం రహదారి. మీరు వరంగల్ నుంచి వస్తుంటే బుస్సాపూర్ క్రాస్ రోడ్ దగ్గర కుడివైపుకు తిరగాలి. కుడివైపుకు తిరిగి ఈ విధంగా 8 కిలోమీటర్ల లోపలికి వెళ్తే లక్నవరం చెరువును చేరుకోవచ్చు. మెలికలు తిరిగిన దారి గుండా ప్రయాణిస్తూ మట్టి కోట లాంటి నిర్మాణాన్ని చేరుకోగానే సరస్సు ఒక్కసారిగా కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని రహస్య చెరువుగా చెప్పుకోవచ్చు. నగర కాలుష్యానికి అలవాటు పడిన ప్రతి ఒక్కరిని ఇక్కడి వాతావరణం మరో లోకానికి తీసుకుపోతుంది. లక్నవరం చెరువు రీచ్ అయ్యాము. ఊయల వంతెన పైకి రావాలంటే పెద్దలకేమో 10 రూపీస్, పిల్లలకేమో 5 రూపీస్. లక్నవరం సరస్సు క్రీస్తు శకం 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాప రుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాకతీయ రాజులు ఆనాటి రైతాంగం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారనేందుకు ఈ సరస్సు సాక్షిభూతంగా నిలుస్తుంది. ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది. కోనేరు, దేవాలయం, నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం, నగరాన్ని స్థాపించే కాకతీయులు, లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ సరస్సుకు 9 ప్రధాన తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాకతీయుల కాలం నుండి నేటి వరకు లక్నవరం సరస్సు రైతుల పాలిట వరప్రదాయనిగా ఉంటుంది. సుమారు 10,000 ఎకరాల పంట పొలాలను సంవత్సరం పొడవునా నీరందిస్తుంది. ఇక్కడ మానవ నిర్మిత ఊయల వంతెన ప్రత్యేక ఆకర్షణ. దాన్ని సస్పెన్షన్ బ్రిడ్జి అంటారు. భారతదేశంలో అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జిల్లో ఒకటిగా దీన్ని నిర్మించారు. 180 మీటర్ల పొడవుతో కాకరకాయల బోడుగా పిలుచుకునే దీవి వరకు ఇది ఉంటుంది. ఈ ఊయల వంతెనపై నడవడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి. ఏకకాలంలో 100 మంది నడిచినా లయబద్ధంగా ఊగే ఈ వంతెనపై పదే పదే నడవడాన్ని పిల్లలు పెద్దలు చాలా ఆస్వాదిస్తారు. కాకరకాయల బోర్డులోని పర్యాటక శాఖ కాటేజీలను చేరుకోవాలంటే ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్ళాలి. ఆంగ్లాక్షరం వి ఆకారంలో ఉండే బ్రిడ్జి మధ్యలో వ్యూ పాయింట్ ఉంది. అక్కడ నుంచి సరస్సు అందాలని వీక్షించవచ్చు. మొత్తం తిరిగింది.
ఇక్కడ పర్యాటక సంస్థ నిర్వహిస్తున్న హరిత హోటల్ ఉంది. 7 రూమ్లు, 1 రెస్టారెంట్ ఉంది. ఇక్కడ అల్పాహారం, భోజనం కూడా లభిస్తాయి. ఆన్లైన్లో కూడా రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు. దానికోసం తెలంగాణ టూరిజం వాళ్ళ వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది. బోటింగ్ ఎవ్రీడే కూడా ఉంటుంది. ఆస్వాదించాలే కానీ ఇక్కడ అందాలకు కుదవలేదు. ఏటా ఆగస్టు నుంచి జనవరి వరకు లక్నవరంలో ప్రతి ఉదయం సాయంత్రం పర్యాటకులకు అమృతానుభవాలే. వర్షాకాలంలో ఈ జలాశయం నిండు కొండలా ఉంటుంది. కొండలపై నుంచి జారిన ప్రతి నీటి చుక్క, సరస్సుకు చేరుకున్న ఆనవాళ్ళు కొత్తగా కనిపిస్తాయి. చెరువు నిండినప్పుడు తూము ద్వారా ప్రవహించే నీరు పంట పొలాలకు చేరుకునేలా కాకతీయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీకెండ్స్లో పర్యాటకుల సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా జరుగుతూనే ఉంటాయి. సో రీసెంట్గా ఎంసీఏ మూవీలోని ఒక సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను వంతెనకి ఒకవైపు ఎంటర్ అయ్యాను. ఆ వంతెన మీద నడుచుకుంటూ మధ్యలో వ్యూ పాయింట్కి వచ్చి ఆ తర్వాత వేరే వైపు నుంచి నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్, దిస్ ఈజ్ ఇన్ వి షేప్. మీకు ఓన్ వెహికల్ ఉంటే వెహికల్లో రావటమే బెటర్. లేకపోతే కనుక మీరు ఏటూర్ నాగారం వెళ్ళే బస్సు ఎక్కి బుస్సాపూర్ క్రాస్ రోడ్ దగ్గర దిగి అక్కడ నుంచి మీరు ఆటో మాట్లాడుకుని రావాల్సి ఉంటుంది. ఆటో అతను అప్రాక్సిమేట్గా 300 రూపీస్ తీసుకుంటాడు. ఒక్కళ్ళు ఉన్నా కానీ అంతే. ఒకవేళ 3 or 4 మెంబర్స్ ఉంటే 400 or 450 రూపీస్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఒకళ్ళు కాకుండా ఒక 4 మెంబర్స్ ఉంటే మీరు వెహికల్ మాట్లాడుకుని రావటమే కరెక్ట్. Thank you for watching.